రైతులు డిమాండ్ చేస్తున్నట్టుగా మూడు వ్యాపార చట్టాలను వెనక్కి తీసుకుంటే పార్లమెంట్ కు ప్రమాదం అంట ప్రజాస్వామ్యానికి ప్రమాదం అంట భారత రాజ్యాంగానికే ప్రమాదం అని చెప్తున్నారు ఎవరి మాటలు చెప్తున్నది రామదాస్ అధవాలే కేంద్ర మంత్రి చెప్తున్నారు అంటే రైతులు ఇప్పుడు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి కోరికను కోరుతున్నారు అంటున్నారు ఆయన కానీ వాస్తవం ఏమిటి పార్లమెంట్లో చర్చకు కూడా అనుమతించకుండా బుల్డోజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం అసలు పార్లమెంట్లో మెజారిటీ లేకపోయినా మెజారిటీ ఉన్నట్టుగా ఆమోదించినట్టుగా ప్రకటించి దాన్ని చట్టరూపం ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం ఏది రాజ్యాంగ విరుద్ధం ఏది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం ఏది అప్రజాస్వామికం అవుతుంది అంతేకాదు కోర్టుకు పోయే హక్కు కూడా లేకుండా రాశారు చట్టంలో కోర్టుకు పోకుండా కోర్టుకు పోయే హక్కు కూడా లేకుండా చేయడం ఏ విధంగా రాజ్యాంగబద్ధం అవుతుంది అసలు వ్యాపార రంగం అనేది రాష్ట్రాల జాబితాకు సంబంధించింది రాష్ట్రాల జాబితాకు సంబంధించినటువంటి వ్యాపార రంగంలో మూడు కీలకమైనటువంటి రాజ్యాంగ సవరణలు చేసారు చట్టాలను రూపొందిస్తూ కనీసం రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించలేదు రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను ఖాతరు చేయలేదు ఏది ప్రజాస్వామికం ఇప్పుడు ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించింది కేంద్ర ప్రభుత్వమా రైతుల రాజ్యాంగ విరుద్ధంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించింది కేంద్ర మంత్రుల కేంద్ర ప్రభుత్వమా రైతుల ఏమాత్రం జాగ్రత్తగా ఆలోచించిన సులభంగా అర్థమయ్యే విషయమే కదా అంతేకాదు మాట్లాడితే స్టేక్ హోల్డర్స్తో సంప్రదింపులు అని చెప్పేసి అంటారు ఈ ప్రపంచ బ్యాంకు విధానాలు అమలు జరపడం ప్రారంభించిన తర్వాత వచ్చినటువంటి కొత్త భాష మరి ఇప్పుడు ఆ స్టేక్ హోల్డర్స్ ఏమయ్యారు వ్యవసాయ రంగంలో తీవ్రమైనటువంటి మార్పులు తెచ్చేటువంటి మూడు చట్టాలు చేస్తూ రైతులను రైతు సంఘాలను సంప్రదించడానికి సిద్ధపడలేదు ప్రభుత్వం అంటే రైతులు స్టేక్ హోల్డర్స్ కాదా వ్యవసాయ రంగంలో రైతులు లేకుండా స్టేక్ హోల్డర్స్ ఇంకెవరుంటారు రైతుల విషయమే కాదు మీరు పారిశ్రామిక రంగంలో చూసినా అంతే కార్మిక చట్టాలను సమూలంగా మార్చేస్తున్నారు 150 సంవత్సరాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను ఈరోజు సమూలంగా మార్చేస్తున్నారు మరి కార్మికులు స్టేక్ హోల్డర్స్ కాదా కార్మిక సంఘాల ప్రతినిధులతో సంప్రదింపులు చేయలేదు అంటే పారిశ్రామిక రంగంలో కార్మికులు స్టేక్ హోల్డర్స్ కాదు వ్యవసాయ రంగంలో రైతులు స్టేక్ హోల్డర్స్ కాదు మరి ఎవరు స్టేక్ హోల్డర్స్ ఆశ్చర్యకరంగా ప్రధానమంత్రి అటు రైతులను సంప్రదించకుండా చట్టాలు చేసి ఇటు కార్మికులను సంప్రదించకుండా కార్మిక చట్టాల్లో సవరణలు చేసి ఆయన అసోచాం సమావేశానికి హాజరయ్యారు అసోచాం ప్రతినిధులతో మాట్లాడుతూ చెప్తున్నారు రైతుల ప్రయోజనాల కోసమే ఈ మూడు చట్టాలు చేశామని చెప్పేసి మాట్లాడుతున్నారు రైతుల ప్రయోజనం కోసమే చట్టం చేస్తే అది రైతులతో సంప్రదించి చేయాలి కార్మికుల ప్రయోజనం కోసం చేస్తే అది కార్మిక సంఘాలతో సంప్రదించి చేయాలి రైతులతోనూ కార్మికులతోనూ సంబంధం లేకుండా పారిశ్రామికాధిపతులతో చెప్తున్నారు ఇది రైతుల ప్రయోజనం కోసమే చేశానని ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పారిశ్రామికవేత్తలకు సంబంధించిన ఏ ఒక్క విషయం కూడా వారితో సంప్రదించకుండా చేయరు అదేమిటంటే స్టేక్ హోల్డర్స్తో సంప్రదించాలి కదా అంటారు ఇప్పుడు కార్మికుల హక్కులకు సంబంధించిన విషయాలు అంతే చేశారు రైతాంగం జీవితాలను శాసించే విషయాల్లోనూ అంతే చేశారు రైతులను కార్మికులను పక్కన పెట్టి పారిశ్రామికవేత్తలను సంప్రదిస్తున్నారు పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం ఈరోజు రైతుల ప్రయోజనాలను కార్మికుల ప్రయోజనాలను పణంగా పెడుతున్నారు ఇదేం ప్రజాస్వామ్యం ఎవరు స్టేక్ హోల్డర్స్ అంతేకాదు ఇక్కడ మరొక విషయం కూడా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడు వ్యవసాయ రంగంలో కమిషన్ ఏజెంట్ల మీద ఐటీ దాడులు చేస్తున్నారు అదేమిటి అంటే వాళ్ళు పన్నులు ఎక్కువెట్టారట అవినీతికి పాల్పడ్డారట మోడీ గారు ప్రధానమంత్రి అయిన రోజు నుంచి ఈరోజు వరకు ఈ 6.5 సంవత్సరాల్లో ఇంతకాలం వారు పన్నులకు ఎగ్గొట్టిన విషయం కనిపించలేదా వారి అవినీతి కనిపించలేదా
రైతులు ఆందోళన చేస్తున్నప్పుడు మాత్రమే కమిషన్ ఏజెంట్ల అవినీతి కమిషన్ ఏజెంట్ల పన్నుల ఎగవేత కనిపించిందా అంటే ఈ రోజు కమిషన్ ఏజెంట్లను వేధిస్తున్నారంటే అర్థం ఏమిటి వారు రైతుల ఉద్యమానికి మద్దతునివ్వద్దు వెనక్కి రావాలి అని బ్లాక్మెయిల్ చేయడం కాదా ఇది బెదిరించడం కాదా ఇది పైగా ఏమంటున్నారు ఈ ఉద్యమం కమిషన్ ఏజెంట్లు నడుపుతున్న ఉద్యమం అంటున్నారు అంటే రైతులను అవమానపరచడమే కదా కమిషన్ ఏజెంట్లకు కూడా నష్టమే ఈ చట్టాలు కాబట్టి రైతుల ఉద్యమానికి వారు మద్దతునియొచ్చు ఇస్తే సంతోషమే రేపు వాల్మార్ట్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మికులు ఉద్యమం చేస్తే ఆ ఉద్యమానికి చిన్న చిన్న వ్యాపారస్తులు షాపుల యజమానులు కూడా సమర్థిస్తే అప్పుడు చిన్న షాపుల యజమానులను కూడా వేధిస్తారా ఆ ఉద్యమాన్ని చిన్న షాపుల యజమానులు చిన్న వ్యాపారస్తులే నడిపిస్తున్నారని చెప్పేసి నిందలు వేస్తారా అప్పుడు చిన్న షాపుల యజమానులు పన్నులు కట్టలేదని ఐటీ దాడులు చేస్తారా అంటే వాల్మార్ట్కు వ్యతిరేకంగా ఉద్యమం చేయొద్దు బడాబాబులకు ఉపయోగపడేటువంటి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేయొద్దు చేస్తే వారికి ఎవరెవరు మద్దతునిస్తే వారి మీద మీరు ఐటీ దాడులు చేసి బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తారు ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నాలు చేస్తారు ఇది మోడీ ప్రభుత్వం చేయదలుచుకున్నటువంటి పద్ధతి అనుసరించేటువంటి పద్ధతి అనేది మనకు కనిపిస్తాం అంతేకాదు అసలు ఎవరిని ఖాతరు చేస్తారు వీళ్ళు బీజేపీ అనుబంధ సంఘాల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఇప్పుడు ఈ వ్యవసాయ చట్టాల విషయంలో హైదరాబాద్ మహానగరంలో బీజేపీ అనుబంధ సంఘాలు ఓపెన్గా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రముఖ మేధావుల సమక్షంలో విమర్శలు చేశారు మోడీ ప్రభుత్వం తెచ్చినటువంటి మూడు వ్యవసాయ చట్టాల్లో అసలు మద్దతు ధర ప్రస్తావనే లేకపోవడం అనేది అభ్యంతరకరమైన విషయం దీన్ని అంగీకరించజాలమని చెప్తున్నారు అంతేకాదు ఈ చట్టాల వల్ల మొత్తం పంటను ఒకే ఒక కార్గిల్ సంస్థ కొనేసి ఆహార సరుకులు ఆహార ధాన్యాలు కృత్రిమ కొరత సృష్టించే ప్రమాదం ఉంది అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది ఆహార భద్రతకే ప్రమాదం తేవచ్చు అంటున్నారు అందుకని పెద్ద ఎత్తున నిల్వలు చేయడాన్ని ఖచ్చితంగా నియంత్రించాలి అడ్డుకోవాలి అని చెప్తున్నారు అసలు కోర్టుకు పోయే హక్కు కూడా లేకుండా చేయడం ఏమిటి అని వాళ్లే ప్రశ్నిస్తున్నారు కోర్టుకు పోయేటువంటి హక్కు ఉండాలి అని అంటున్నారు ఇవన్నీ ఎవరు చెప్తున్నారు ప్రతిపక్షాలే కాదు రైతులే కాదు ఆఖరికి బీజేపీ అనుబంధ ప్రజాసంఘాలు కూడా ఈ అభిప్రాయాలు చెప్పే పరిస్థితి రహస్యంగా కూడా కాదు బహిరంగంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి మీడియా సమక్షంలో ప్రముఖ మేధావుల సమక్షంలో విమర్శిస్తున్నప్పటికీ మోడీకి ఇవి కనిపించవు వినిపించవు అంటే నీ స్వపక్షం చెప్పినా అంగీకరించవు ప్రతిపక్షం చెప్పినా అంగీకరించవు ఇతర ప్రజాసంఘాలు చెప్పినా ఒప్పుకోవు నీ సొంత ప్రజాసంఘాలు చెప్పినా ఒప్పుకోవు అసలు బాధితులైనటువంటి రాజ్యాంగ రైతులు అడిగినా అంగీకరించవు మరి ఎవరు చెప్తే వింటావు బడా పారిశ్రామికవేత్తలు చెప్తే తప్ప ఇంకెవరు చెప్పినా నీ చెవికి వినపడదు నీకు కనపడదు అంటే ఎవరికోసం నువ్వు పనిచేస్తున్నట్టు దేశభక్తి పేరుతో అధికారంలోకి వచ్చి భారతీయత పేరుతో అధికారంలోకి వచ్చి మెజారిటీ మతాన్ని కోసం నేను పనిచేస్తున్నానని చెప్పి హిందువుల కోసం పనిచేస్తున్నానని చెప్పి ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత మరి ఈ రైతాంగం పొట్టగొడుతున్నావు ఇప్పుడు ఈ రైతుల్లో అత్యధికులు మెజారిటీ హిందువులే కదా కార్మిక చట్టాలను తుంగలో దొక్కుతున్నావు ఈ కార్మికుల్లో అత్యధికులు హిందువులే కదా మరి ఎవరి ప్రయోజనాల కోసం నువ్వు పనిచేస్తున్నట్టు అంటే ఓట్ల కోసం హిందువులు హిందువులు అని పేరు చెప్పి మతాన్ని రాజకీయాల కోసం వాడుకొని ఆఖరికి హిందువుల కోసం కూడా కాదు నువ్వు పనిచేస్తున్నది కొద్దిమంది బడా పారిశ్రామికవేత్తల కోసం నువ్వు చేస్తున్నావు అనేది స్పష్టంగా తేలిపోతుంది అందుకే ఈ రోజున రైతాంగం ఒకవైపు కార్మికులు ఒకవైపు ప్రజాస్వామ్యవాదులంతా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి సమయం మోడీని నిలదీసి అడగాల్సినటువంటి సమయం ఇదే అనేది స్పష్టం.